అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజధానిని పూర్తి స్థాయిలో తరలించాలన్న ఉద్దేశాన్ని బట్టబయలు చేశాయని సిపిఐ రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ వైఖరిని మంత్రి కొడాలి నాని ప్రకటించారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతలం చేశాయని రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామని బెదిరిస్తున్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాజధాని కోసం దీక్షలు చేస్తున్న రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. అమరావతి రాజధాని విషయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏమైనా సరే ప్రభుత్వం యొక్క దుష్ట ఆలోచన ఏదైతే ఉందో, వారి కుట్ర ఏదైతే ఉందో ఈయన మాటల ద్వారా బయటకు వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేయడానికి గత సంవత్సర కాలంగా వారు ఇదే పని చేస్తూ ఉన్నారు. గతంలోనేమో అక్కడ అమరావతి ఏమీ లేదు, అక్కడ ఎడారి ఉంది, శ్మశానం ఉందని ప్రచారం చేశారు. వర్షాలు వస్తే మునిగిపోతుందని ప్రచారం చేశారు. అక్కడ బిల్డింగ్లు కూడా కట్టలేదని చెప్పారు. కదా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధానిని తరలించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, దాని పట్ల రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా వ్యతిరేకించిన తర్వాత ఇప్పటికి కూడా తమ తప్పును సరిదిద్దుకోవడం కాకుండా అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా అవసరం లేదు, అసెంబ్లీ కూడా ఇక్కడి నుంచి తరలించండి అని చెప్పి ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇది ఖచ్చితంగా వారు పక్కా ప్లాన్ ప్రకారం వారు మాట్లాడుకున్నదే ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మాట కొడాలి నాని స్టేట్మెంట్ ద్వారా ఇది బయటకు వచ్చింది తప్ప మరొకటి కానే కాదు. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న 50 మంది ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడైనా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏ ప్రజలైతే నిన్ను ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరకు పోయే పరిస్థితి లేనప్పుడు ఎందుకు ఇలాంటి దుష్ట ఆలోచనలు చేస్తూ ఉన్నావో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా.